చంద్రగిరి మండలం శానంబట్లలో అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదం కోళ్ల ప్రాణం మీదికి తెచ్చింది. సాక్కుంటున్నా సార్, మేము కూల్ చేసుకుని మాకు కై లేదు కాలేదు సార్, వాడు ఉద్యోగస్తుడు వాడు కయ్యంగా ఉండాలని ఇంత పని చేయను సార్, డబ్బులు కూడా కొనేస్తాను సార్, మనసులనే కొనేసి మనసులు పెట్టి కూడా చేపి చేసేటారు సార్. ఇప్పుడు అది ఏం చేసేదంటే మాకు కట్టివ్వదు సార్, మాకు గుడుకులు తెలియసినారు సార్, వాళ్ళు చెప్తేనే ఊరు చల్ల సార్, ఈ సందులో ఏడతారు ఆ సందులో ఏడతారు, మా ఓది ఊరు కానీ కోరిపి ఉండదని కూడా అంటారు సార్. ఏదో సాక్కుంటారు మనోళ్ళు కదా. ఎన్ని కోళ్ళు ఉన్నాయి మీకు? కనీసం ఉంటాయి సార్ 30 కోళ్ళు 40 కోళ్ళు ఉంటాయి సార్, పిల్లలతో కూడా. ఎన్ని చనిపోయినాయమ్మా? అన్నదమ్ముల బిడ్డల మధ్య కొంతకాలంగా దారి విషయంలో కలహాలు జరుగుతున్నాయి. దీంతో సిద్ధయ్య అనే వ్యక్తి తనకు సోదరుడి వరుసయ్యే సుబ్రహ్మణ్యంపై కక్ష పెంచుకున్నాడు. అతడికి చెందిన సుమారు 30 కోళ్లకు విషగుళికలు పెట్టి ప్రాణం తీసేశాడు. సుబ్రహ్మణ్యం కుటుంబానికి కోళ్ల పెంపకమే జీవనాధారం. దీంతో భారీగా నష్టపోయిన బాధితుడు చనిపోయిన కోళ్లను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సిద్ధయ్య అరాచకాలపై ఇప్పటికే ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్ మెట్లెక్కినా తమకు న్యాయం జరగలేదని, చివరికి తమకు జీవనాధారమైన కోళ్లను పొట్టను పెట్టుకున్నాడని సుబ్రహ్మణ్యం అతడి భార్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ మాది, మా పెద్దనాయన కొనుక్కో సిద్ధమ్మనాయన వాడికి దారి గలాట 3 సంవత్సరాల నుంచి ఉంది. అప్పుడప్పుడు తాగేసి కట్రాయతో మా పైకి గలాటకు వస్తూనే ఉన్నాడు. మాకు ఒక 40 కోళ్ళు ఉన్నాయి. ఈరోజు నిన్న ఒక 2 కోళ్ళు పుట్టి చంపేసినాడు. ఈరోజు వచ్చి ఒక 10 కోళ్ళు చచ్చిపోయి ఇంటికాడ మళ్ళీ కేసు పెట్టించినాను. ఇంకా ఇంటికాడ ఒక 10 కోళ్ళు చచ్చిపోయాయంట ఫోన్ వచ్చింది. ఇది మాకు ప్రతి 3 సంవత్సరాల నుంచి గలాట జరుగుతుంది. స్టేషన్కి ఇప్పుడు ఒక 6 సార్లు 7 సార్లు మమ్మల్ని పిలిపించినాడు. ఎస్ఐసార్ దగ్గరికి సిఐసార్ దగ్గరికి స్పందనాలు అప్లికేషన్ ఇచ్చినాడు. స్పందన వాళ్ళు కూడా పిలిపించి మాట్లాడిచ్చినారు. దానికి ఏం పరిష్కారం జరగలేదు. ఆయన ఈ మాత్రం ఇప్పుడు లాస్ట్లో కోళ్ళు చంపేసినాడు ఒక 20 కోళ్ళు దాకా.